నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనకి దేశంలో 2 కోవిడ్ టీకాలు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అయ్యే భారత్ బయోటెక్నిక్ కంపెనీ వ్యాక్సిన్ పేరు కోవాక్సిన్. పూనాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసే దాని పేరు కోవిషీల్డ్. ఈ కోవిషీల్డు బ్రిటన్ ప్రభుత్వము ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా యొక్క విదేశీ సహకారంతో అక్కడ ఉత్పత్తి అవుతుంది. భారత్ బయోటెక్నిక్ హైదరాబాద్లోది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే పరిశోధనా సంస్థ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా మేక్ ఇండియా అనే కార్యక్రమం కింద ఈ 2 కంపెనీలను వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. 2 కూడా మంచి కంపెనీలే. 2 కళ్ళ లాంటివి. కుడి చేయి కోవాక్సిన్ అయితే ఎడమ చేయి కోవిషీల్డ్. 2 కూడా మంచి ఫలితాలు ఇచ్చినాయి. ఎవరికి ఎటువంటి అనర్థాలు రాలా, ఎటువంటి ఇబ్బందులు రాలా. 2 కూడా వస్తే 100 మందిలో ఒకరికో ఇద్దరికో ఒళ్ళు నొప్పులు జ్వరం వస్తుంది తప్ప నుంచి అంతకుమించి ఎటువంటి అనర్థాలు రాలా. మరి అటువంటప్పుడు నేను కోవాక్సిన్ వేసుకుంటా అంటే, కోవాక్సిన్ ప్రధానమంత్రి మోదీ గారు, దేశంలో ఉండే ప్రముఖులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కోవాక్సిన్ ఎందుకు వేసుకున్నారంటే, హైదరాబాద్ నగరంలో ఉండే భారత్ బయోటెక్నిక్ స్వదేశీ పరిజ్ఞానం, స్వదేశీ తయారీ. ఆ పూనాలో ఉండేది తయారీ భారతం అయినా కూడా దాని సాంకేతిక పరిజ్ఞానం అంతా బ్రిటన్ నుంచి మనం దిగుమతి చేసుకుందే కదా. వాళ్ళు తయారు చేసే దాంట్లో కొంత రాయల్టీ వాళ్ళకి కట్టాలి కదా మనం. అంటే మనం వాళ్ళు అమ్మున్న డబ్బులో కొంత బ్రిటన్ వెళ్ళిపోతుంది కదా. ఆ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అనే కంపెనీకి రాయల్టీ కట్టాలి కదా. అందుచేత 100కి 100 మన భారతంలో అనేసి భారత్ బయోటెక్నిక్ కోవాక్సిన్ వేసుకున్నారు. నాకు మోదీ గారు వేసుకుని టీకా కావాలి, మోదీ గారు వేసుకుని టీకా కావాలని ఒక పూనకం వచ్చేసింది అందరికి. అది కూడా కోవిషీల్డ్ కూడా బాగానే పనిచేస్తుంది. దేశంలో ఉన్న అందరికీ ఒక కంపెనీ ఇవ్వటం సాధ్యపడదు కదా. త్వరలో స్పుత్నిక్ వి అనేది రష్యా తయారు చేసి హైదరాబాద్లో రెడ్డి ల్యాబ్ సంయుక్త ఆధ్వర్యంలో తయారు చేసే టీకా కూడా వస్తుంది. మనం కోరుకుంటే వచ్చేది కాదు. ఆ రోజు మీరు వెళ్ళిన రోజు మీ సమీపంలోండే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ ఏది ఉంటే అది ఎంచుకోండి. ఏం అనుమానం లేదు. సంపూర్ణ రక్షణ ఇస్తుంది. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, 2 సమానమే. మరి ఏమైనా డూప్లికేట్లు ఏమైనా తయారు చేశారా అంటే, ఏం డూప్లికేట్లు ఏం లేవు. డూప్లికేట్ తయారు చేయడం సాధ్యపడదు. ఎందుకంటే ఆ బాటిలు, దాని మీద ఉండే లేబులు, బ్యాచ్ నంబరు ఇన్ని ఉంటాయి కనుక, ఇవాళ మొత్తము కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తుంది. దీంతో ప్రైవేటు డీలర్ల ప్రమేయం లేదు. ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్లకు ఇది ఇవ్వరు కేంద్ర ప్రభుత్వం. కంపెనీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వాల గోడౌన్కి ఇవ్వదు. ఇది ముందు కేంద్రం కొనుగోలు చేస్తుంది. కేంద్రము కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు రాష్ట్రాలకి, రాష్ట్ర గోడౌన్, గవర్నమెంట్ గోడౌన్లకు సరఫరా చేస్తారు. ఎప్పుడైతే ప్రైవేటు ప్రమేయం, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, సూపర్ స్టాకిస్టులు వీళ్ళు ఎవరు లేరో, ఇంకా నకిలీలు వచ్చే అవకాశమే లేదు, డూప్లికేట్లు వచ్చే అవకాశమే లేదు, దీంట్లో మోసం జరిగే అవకాశమే లేదు, బ్లాకులు అమ్మే అవకాశమే లేదు, ఎక్కువ ధరకు అమ్మే అవకాశమే లేదు. అయితే అక్కడక్కడ 45 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళకి మేమిస్తాం టీకాలని మోసం చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు వాస్తవానికి కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇవ్వటంలా ఈ అమాయకులైన వాళ్ళకి మనం దెబ్బ తగిలితే, మేక గుచ్చుకుంటే, గాజు బెంగ గుచ్చుకుంటే, కత్తి తెగితే వాడితే టీటీ ఇంజెక్షన్ ఉంటుంది కదా, పాపం టీటీ ఇంజెక్షన్ ఇచ్చేసి నీకు కోవిడ్ టీకా వేసామని చెప్పి 3000 వసూలు చేస్తున్నారు. చూసారా ఎంత మోసం. నీ పేరు ఆధార్లో ఎంటర్ కాకుండా నీకు టీకా ఎట్లా వస్తుంది చెప్పు. కనుక ఎవరు కూడా తొందరపడద్దు. మే 1వ తారీఖు నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి టీకా ఇచ్చేస్తున్నారు కదా. పిల్లలకి వచ్చే తక్కువ కదా. 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వచ్చే జబ్బు వచ్చే అవకాశం తక్కువ కదా. కనుక మే 1 వరకు సంయమనం పాటించండి. మే 1 తర్వాత అందరూ వేసుకోండి. డూప్లికేట్లు, నకిలీలు ఏమి లేవు. దీంట్లో నకిలీలు వచ్చే సమస్య కూడా లేదు. తర్వాత బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఎప్పుడైతే ప్రైవేటు వ్యాపారుల ప్రమేయం దీంట్లో లేదో, అంతా ప్రభుత్వమే నిర్వహిస్తుందో,
ఇంక ఇబ్బందే లేదు. రేపు విదేశీ కంపెనీల నుంచి కూడా మరికొన్ని టీకాలు అమెరికా నుంచి, ఫైజర్ కంపెనీ, మోడర్నా కంపెనీ, రోష్ కంపెనీ, జాన్సన్ కంపెనీ, ఇన్ని కంపెనీల నుంచి మనం కొనబోతున్నాం. అవి ఇంకెందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు, మీరే రాష్ట్రాలు కొనుక్కోండి, డబ్బులు మేము ఇస్తాం, మీరు కొనుక్కోండి, వేయండి అన్నారు. కనుక ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల ప్రమేయము, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, సూపర్ స్టాకిస్టులు దూరంగా ఉన్నారో, ఇక డూప్లికేట్లు రావు, నకిలీలు రావు. చాలా బాగా పనిచేస్తున్నాయి, ఊహకందని రీతిలో పనిచేస్తున్నాయి. టీకా వేసుకోగానే రక్షణ వస్తుంది. టీకా వేసుకున్న తర్వాత కొద్దిమందికి అక్కడక్కడ పాజిటివ్ వస్తున్నాయి. అదేమి అది బాధపడవలసిన అవసరం, ఏదో మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో 60 కోట్ల మందికి టీకాలు వేస్తే 6,000 మందికి టీకా వేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది. ఎవరికి తీవ్రమైన లక్షణాలు లేవు, మరణాలు ఎవరికి సంభవించలే. కనుక టీకాలు సురక్షితం, 2 కంపెనీలు, నకిలీల గురించి ఆలోచన వద్దు, డూప్లికేట్ గురించి ఆలోచన వద్దు. దీన్ని ఎవరు వ్యాపారవేత్తల పరంగా ఇది రాదు. కనుక మనకు అందరికీ, ప్రతి భారత పౌరుడికి కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉచితంగాను, ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఒక్కొక్క టీకాకు 250 రూపాయలు తీసుకుని ఆధార్ కార్డు ఉన్న ప్రతి పౌరుడికి ఇస్తారు. ఆధార్ కార్డు లేకపోతే కష్టము. ఆధార్ కార్డుని దాంట్లో కంప్యూటర్లో ఎక్కించి మనకి ఇస్తున్నారు. టీకా వేసుకున్న ప్రతి పౌరుడికి సర్టిఫికెట్ వస్తుంది. 45 కంటే లోపు ఉండే వాళ్ళకి సర్టిఫికెట్ రాదు కదా. కనుక ఎవరు కూడా దళారులను నమ్మొద్దు, మధ్యవర్తులు నమ్మొద్దు. ఇది మోసం అనేది జరగదు. టీకాల్లో నకిలీలు లేవు, డూప్లికేట్ లేవు, అట్లాంటివి ఏమాత్రం నమ్మవద్దు.